హాయ్ ఫ్రెండ్స్ అవ్వరి వెళ్ళే వీడియోలో ఏం అంటే హెచ్టీఎంఎల్కి సంబంధించినటువంటి వీడియో చేయబోతున్నాం ఇంత ముందు కూడా హెచ్టీఎంఎల్కి సంబంధించి ఒక సిక్స్ వీడియోస్ చేశాను ఆ సిక్స్ వీడియోస్లో లాస్ట్ వీడియో హెచ్టీఎంఎల్కి సంబంధించి ఒక టేబుల్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెబ్ డిజైనింగ్లో రోలు హెచ్టీఎంఎల్ లో కూడా కీరోలు ఈ టేబుల్ ట్యాగ్ ఆ టేబుల్ ట్యాగ్ వస్తే చూసే ప్రయత్నం చేయండి అయితే ఇవాళ ఏం చేయబోతున్నాం మనం ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే చాలా అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు ఐస్ టూ లేకపోతే కాలేజీ రిలేటెడ్ అడ్మిషన్స్ నా అప్లికేషన్ ఫామ్స్ ఎన్నో ఫిల్ చేస్తారు ఈ అప్లికేషన్ ఫామ్స్లో మనకి ఏ విధమైనటువంటి ఫీల్స్ అయితే ఉంటాయి అంటే టెక్స్ట్ బాక్స్ యూజర్ నేమ్స్ పాస్వర్డు లేకపోతే జెండర్ సెలెక్ట్ చేసుకోవడము డేటా పట్ సెలెక్ట్ చేసుకోవడం ఇలాంటి ఆప్షన్స్ హెచ్టీఎంలో ఎలా క్రియేట్ చేస్తారు వాటికి సంబంధించిన ట్యాక్స్ ఏంటి వాటికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏంటి ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇవన్నీ తెలుసుకున్న ముందు మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఇక పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం సో వీటిని ఎలా క్రియేట్ చేస్తామంటే వీటిని ఫామ్ ట్యాక్స్తోని క్రియేట్ చేస్తాం ఫామ్ ట్యాగ్ ఫామ్ ట్యాగ్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ ఇవి ఒకసారి చెక్ చేద్దాం ఇవి కూడా సీక్వెన్స్ ట్యాక్స్ సీక్వెన్స్ ట్యాక్స్ అంటే ఇంతకుముందు ముందు చెప్పాను ఈ టేబుల్ ట్యాగ్ యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి టేబుల్ ట్యాగ్ యూజ్ చేయాలి దాని తర్వాతనే టిఆర్ ట్యాగు దాని తర్వాత టీహెచ్ ఇలా సీక్వెన్స్లో యూజ్ చేయాలి అదేవిధంగా టేబుల్ ట్యాగు టీఆర్టీడీ ఈ విధంగా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకో మీకు ఎల్ఐ ట్యాగ్స్ ఎప్పుడు చెప్పాను యూఎల్ తర్వాత ఎల్ఐ ఓఎల్ అని చెప్పేసి ఈ విధంగా యూజ్ చేసే ట్యాక్స్ని మనం సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం ఇక్కడ ఫామ్ కంట్రోల్స్కు సంబంధించి కూడా సీక్వెన్స్ ట్యాగ్స్ ఉంటాయి ఈ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఈ ఒక ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేయాలి ఫామ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి సో విత్ ఇన్ ది క్లోజింగ్ ట్యాగ్లోనే అంటే ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్లోనే మనము ఈ ఫామ్ కంట్రోల్స్ అనేటివి క్రియేట్ చేయాలి సో ఇక్కడ నేను ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను ఇది ఫామ్ మరి ఈ ఫామ్ ట్యాగ్కి సంబంధించి అట్రిబ్యూట్స్ ఏంటి ఈ ఫామ్ ట్యాగ్ సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ వచ్చేసి యాక్షన్ మెథడ్ నేమ్ టార్గెట్ ఏమి టైప్ సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఎక్కువ యూజ్ చేసేది యాక్షన్ యూజ్ చేస్తాము నెక్స్ట్ మెథడ్ యూజ్ చేస్తాము ఇక్కడ నేమ్ అనేది మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు నెక్స్ట్ టార్గెట్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే వచ్చేస్తుంది దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ నెక్స్ట్ మెథడ్ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చను మెథడ్లో విచ్ ఈజ్ అ సెక్యూర్ మెథడ్ అంటే పోస్ట్ మెథడా గెట్ మెథడా పోస్ట్ మెథడ్ ఆల్వేస్ సెక్యూర్ మెథడ్ కంపేర్ టు గెట్ మెథడ్ సో ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం ఓకే మరి ఫామ్ ఓకే సార్ ఇక్కడ ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేసాము క్లోజ్ చేసాము మరి వీటి మధ్య రాసే ఫామ్ కంట్రోల్స్ ఇవి ఫామ్ కంట్రోల్స్ అంటే ఇంతకుముందే మీరు చెప్పాను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏవైతే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ రీడో బటన్సు నెక్స్ట్ డేటు ఈమెయిల్ ఇవన్నీ ఏవైతే ఉంటే వీటిని ఫామ్ కంట్రోల్స్ ఉంటాయి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫామ్ కంట్రోల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం టెక్స్ట్ బాక్స్ పాస్వర్డ్ హిడెన్ ఫైల్ ఫైల్ అంటే మనం యూజర్ నేమ్స్కు సంబంధించి ఫొటోస్ అప్లోడ్ చేయడము లేకపోతే సిగ్నేచర్స్ అప్లోడ్ చేయడానికి యూజ్ చేసాము నెక్స్ట్ చెక్ బాక్సెస్ రేడియో బటను సెలెక్ట్ ఆప్షను బటను రీసెట్ బటను సబ్మిట్ బటన్ ఇమేజ్ టైప్ ఆఫ్ బటన్స్ టెక్స్ట్ ఏరియా డేటు నంబర్ ఈమెయిల్ ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ ఫామ్ కంట్రోల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్తో చూద్దాం ఈ వీటిని ఎలా యూజ్ చేయాలి వీటిని ఎలా యూజ్ చేయాలంటే దీనికి మనకు ఫామ్ కంట్రోల్ రిలేటెడ్ ట్యాగ్ అనేది ఉంటుంది ఫామ్ కంట్రోల్ రిలేటెడ్ ట్యాగ్ వచ్చేసి ఇన్పుట్ సెలెక్ట్ ఇలా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి నేర్చుకుందాం ఇప్పుడు ఇక్కడ ఏవైతే మీకు ఆప్షన్స్ ఇచ్చారో మీ ఆప్షన్స్ సిక్స్టీన్ ఫామ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా యూజ్ చేయాలి సో వీటిని యూజ్ చేయడానికి మనము ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం ఇన్పుట్ స్పేస్ టైప్ ఇన్పుట్ ఇది అయితే కామన్ ఉంటుంది సో ఆల్మోస్ట్ అన్ని ఫామ్ కంట్రోల్స్కి కామన్గా ఇన్పుట్ స్పేస్ టైప్ ఇక్కడ చేంజ్ అవుతుంది ఇన్పుట్ టైప్ టు టెక్స్ట్ ఇన్పుట్ టైప్ టు పాస్వర్డ్ నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అది యూజర్ నేమా పాస్వర్డ్ అనేది సో దీనికి సంబంధించి విత్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఇక్కడ వీటికి సంబంధించిన ఏమేమి అట్రిబుట్స్ ఇన్పుట్ ట్యాప్కు సంబంధించినటువంటి అట్రిబుట్స్ ఏమి ఉన్నాయి అంటే ఇన్పుట్ సంబంధించిన అట్రిబ్యూట్స్ వచ్చేసి నేము టైప్ టైప్ ఇప్పుడు నిందా చెప్పాలి చెప్పాను టైప్ ఈక్వల్ టు టెక్స్టా పాస్వర్డా హిడెనా ఫైలా వాల్యూ ఈక్వల్ టు సైజ్ ఈక్వల్ టు డిజేబుల్ ఓన్లీ ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో మీకు ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తాను సో దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే క్రియేట్ చేస్తున్నాను సో ఎలా క్రియేట్ చేస్తున్నాను ఏందని చూద్దాం సో దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఈ ఎగ్జాంపుల్లో ఇంతకుముందే మీకు చెప్పాను ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను ఇక్కడ ఇది వచ్చేసి ఫామ్ ట్యాగ్ ఇక్కడ వచ్చేసి యాక్షన్ ఇచ్చేసాను మెథడ్ ఏం చేశాను మెథడ్ ఇచ్చేసి పోస్ట్ మెథడు నెక్స్ట్ ఇక్కడ నేమ్ వచ్చేసి లాగిన్ ఇచ్చేసాను సో ఇక్కడ దీంట్లో విత్ ఇన్ ది ఫామ్ టైపులో మనం నేను క్రియేట్ చేసినటువంటి ఫీల్స్ ఏంటి టెక్స్ట్ పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ టు టెక్స్ట్ ఇన్పుట్ టైప్ టు పాస్వర్డ్ సో సేవ్ చేస్తున్నాను సో సేవ్ ఎలా చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు హెచ్డిఎంఎల్ ఫామ్తో సేవ్ చేయాలి సో ఇక్కడ అవుట్పుట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఏ విధంగా వచ్చింది చెక్ చేస్తాం ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఈ బాక్స్కి ఈ బాక్స్ డిఫరెంట్ ఏంటి సార్ మరి ఇక్కడ నేమ్ ఏమైనా లేదు ఇక్కడ పాస్వర్డ్ అని లేదు ఎందుకు లేచి చేద్దాం ఫస్ట్ ఇక్కడ టైప్ చేస్తున్నాను ఏబిసిడి అని సంథింగ్ టైప్ చేశాను సేమ్ ఇక్కడ కూడా టైప్ చేస్తాను ఇక్కడ టైప్ చేస్తే వచ్చింది మనకు ఇక్కడ టైప్ చేసినా ఇక్కడ టైప్ చేసినా టెక్స్ట్ వచ్చింది ఎందుకు వచ్చింది చెక్ చేద్దాం ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్కి సంబంధించి మనకి ఇక్కడ డబుల్ కోర్సు రాంగ్ పడింది అందుకని చెప్పేసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం రిఫ్రెష్ సో ఇప్పుడు టైప్ చేస్తున్నాను ఇక్కడ డాట్స్ వచ్చేసాయి ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మనకు హెచ్డిఎం లో రావు సో ఇక్కడ అంటే టెక్స్ట్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ పెట్టేస్తే మనకు ఏది టైప్ చేస్తే అది వచ్చేసింది ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ పెట్టేస్తే ఓన్లీ డాట్స్ వచ్చింది సార్ ఇక్కడ అనే పాస్వర్డ్ లేదు కదా సార్ సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మళ్ళీ సింపుల్ దీనికి ముందు అంటే ఆ టెక్స్ట్ బాక్స్కి ఏదైతే ఉందో టెక్స్ట్ బాక్స్ ముందు యూజర్ దాని తర్వాత పాస్వర్డ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి దీని తర్వాత ఏది రాస్తున్నాను ఇది కంప్లీట్గా ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ వచ్చేసి జస్ట్ ప్రింటింగ్ ఓన్లీ దిస్ బాక్స్ అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఇది ఈ కోడ్కి ఈ బాక్స్ ఈ కోడ్కి బిఫోర్ అంటే ఈ బాక్స్ బిఫోర్ యూజర్ రాసాను నెక్స్ట్ ఈ బాక్స్ బిఫోర్ పాస్వర్డ్ రాసాను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను సేవ్ చేసి రిఫ్రెష్ ఇచ్చేసాను చేశాను సో యూజర్ వచ్చేసింది పాస్వర్డ్ వచ్చేసింది ఇది సెకండ్ లైన్లో రావాలంటే ఆల్రెడీ మీకు తెలుసు సెకండ్ లైన్లో రావడానికి మనం యూజ్ చేసేది అంటే బీఆర్ ట్యాగ్ బీఆర్ ట్యాగ్ సింపుల్గా యూజ్ చేసి రిఫ్రెష్ సో ఈ విధంగా యూజ్ చేయొచ్చు సో ఇది బేసిక్ మరి దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్ అన్ని టైప్స్ ఎలా యూజ్ చేస్తారంటే సింపుల్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ తీసేసి నెక్స్ట్ ఫైల్ పెట్టేద్దాం ఇక్కడ ఏం పెట్టేస్తున్నాం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ పెట్టేస్తున్నాను ఫైల్ ఫైల్ ఇప్పుడు ఎలా వస్తుంది సార్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ పెట్టగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రౌజర్ అనే ఆప్షన్ వచ్చింది బ్రౌజర్ ఆప్షన్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఏదైతే ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నామో అప్లోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమో లేకపోతే యూజర్ ఫోటోనో లేకపోతే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మనం సబ్మిట్ చేస్తాం ఈ విధంగా ఇక్కడ ఫైలు ఒక ఫైలే కాదు ఇక్కడ ఎన్ని ఫామ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అన్ని ఫామ్ కంట్రోల్స్ మాక్సిమం మనము ఈ విధంగా యూజ్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్ ఇవన్నీ కూడా మనము ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ పాస్వర్డ్ బటన్ రీసెట్ చెక్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు చెక్ బాక్స్ చేస్తున్నాం చెక్ బాక్స్ ఎలా పనిచేస్తుంది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో బటన్ ఈ కాపీ చేస్తున్నాను కంట్రోల్స్ మళ్ళీ రిఫ్రెష్ ఇచ్చేస్తున్నాను సో చెక్ బాక్స్ అంటే ఇలా వచ్చింది చెక్ బాక్స్ అంటే ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అగ్రిమెంట్ కానీ లేకపోతే ఎక్కువ మనకు హాబీస్ ఉన్నప్పుడు క్రికెట్ ప్లే వాటి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి చెక్ బాక్సెస్ వస్తుంది రీడ్ బటన్స్ మామూలుగా ఇది ఏంటది జెండర్కి అంటే మెయిల్ ఎదర్ ఫీమేల్ అనే వాటికి యూజ్ చేస్తాం ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏవైతే మీకు ఫామ్ కట్టాలకు సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చానో ఇవన్నీ నోట్ చేసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పుడు ఇందాక ఒక ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ ఇందాక మేము చెక్ చేస్తాం టెక్స్ట్ బాక్స్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ రేడియో బటన్స్ వచ్చాయి ఇవన్నీ వచ్చేసాయి నెక్స్ట్ ఇక్కడ డేట్ కూడా ఉన్నాయని చెప్పాను ఒకసారి డేట్ కూడా ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ చెక్ బాక్స్ ఎవ్రీ టైం ఓన్లీ టైప్ అనేది చేంజ్ చేయాలి ఇక్కడ ఏం చేస్తున్నా డేట్ పెట్టేస్తాను సో ఒక్కొక్కసారి ఏంటంటే బ్రౌజర్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది బ్రౌజర్ కూడా అది అప్డేటెడ్ బ్రౌజర్ అయితే మనకి డేట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీరు చూడండి నేను డేట్ క్లిక్ చేయగానే ఆటోమేటిగా మనకి ఇక్కడ డేట్కి సంబంధించి ఒక క్యాలెండర్ ఓపెన్ అయింది నెక్స్ట్ ఈమెయిల్ ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నాను ఈమెయిల్ ఐడి టైప్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నాను ఈమెయిల్ ఐడి టైప్ చేయగానే మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అని అడుగుతుంది సో ఈమెయిల్కి కంపల్సరీ డి రేటు డొమై నేమ్ డాట్ కామ్ సమ్థింగ్ ఉంటాయి సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏవై ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఆప్షన్స్ని కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇవి సో ఇంకా కొన్ని ఫామ్ కంట్రోల్స్ ఉన్నాయి ఈ ఫామ్ కంట్రోల్స్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్తో చేసి ఇన్పుట్ ట్యాగ్తో యూజ్ చేసి ఏంటంటే టెక్స్ట్ పాస్వర్డ్ బటన్ రీసెట్ సబ్మిట్ బటన్ చెక్ బాక్స్ రీడ్ బటన్ ఫైల్ వీటికి అట్రిబ్యూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇప్పుడు అట్రిబ్యూట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ అట్రిబ్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేమ్ ఏం ఇచ్చేసాను సో ఇక్కడ ఇది తీసేస్తాను మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకని ఇక్కడ నేమ్ ఇచ్చేసాను సో వాళ్ళు అట్రిబ్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ నేమ్ అనేది ఎందుకంటే మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు దీంట్లో ఎంటర్ చేసే వాల్యూ దీంట్లో ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తామో ఆ వాల్యూను దీంట్లో స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్గా యూజ్ అవుతుంది కాబట్టి అసలు ఇక నేమ్ లేకుండా ఎప్పుడు కానీ ఫామ్ కంట్రోల్స్ యూజ్ చేయదు కంపల్సరీ ఇట్స్ అ మాండేటరీ నేమ్ అనేది యూజ్ చేయదు అన్నిటికీ సేమ్ యూజ్ చేయదు మళ్ళీ సో నేమ్ అయితే నేము పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఎస్ఎస్సీ నేము లేకపోతే జెండర్ ఇలా రిలవెంట్గా నేమ్స్ ఇచ్చేసేయండి ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పేసి కొంతమంది టైప్ చేస్తారు ఎప్పుడు కానీ వేరియబుల్ నేమ్స్కి స్పేస్ ఇవ్వద్దు ఒకళ్ళు అవసరం కొంటే అండర్ స్కోర్ యూజ్ చేయండి సో ఇది నేమ్కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్ సో నెక్స్ట్ అట్రిబ్యూట్కి వెళ్దాం నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి టైప్ అయిపోయింది టైప్ ఆల్రెడీ ఇక్కడే ఉంది కాబట్టి సో టైప్ అయిపోయింది నెక్స్ట్ వాల్యూ వాల్యూ తీసుకుంటున్నాను ఒకేసారి నెంబర్ ఆఫ్ ఆర్ ట్రిపుల్స్ యూజ్ చేయొచ్చు ఆల్రెడీ మనం ఇంతకుముందు ముందు ఇక్కడ వాల్యూ వాల్యూ ఈక్వల్ టు డబుల్ కోర్స్ ఇక్కడ ఏం చేస్తున్నాను వాల్యూ ఈక్వల్ టు జైపాల్ జైపాల్ లాండే మళ్ళీ సేవ్ చేస్తున్నాను అవుట్పుట్ ఓపెన్ చేశాను అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యూజర్ కలన్ తర్వాత జైపాల్ అని అని చెప్పేసింది సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అంటే అక్కడ ఏ వాల్యూ లేకుండా బై డిఫాల్గా వచ్చేసింది ఇక్కడ నేను జైపాల్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి తర్వాత కంటిన్యూషన్ నేను టైప్ చేసుకున్నాను అనమాట అంటే మనం ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు తీసేస్తున్నాను తీసేస్తున్నాం దీంట్లో ఉన్నటువంటి టోటల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసేసి సేవ్ చేస్తున్నాను సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది సో ఇక్కడ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది అంటే డీఫాల్ట్గా ఏదైనా కంటెంట్ డిస్ప్లే చేయాలి అనుకుంటే ఇక్కడ వాల్యూ అంటే మామూలుగా మనం అప్డేట్ చేసేటప్పుడు ఆల్రెడీ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా టెక్స్ట్ బాక్స్లో ఫిల్ అయిపోతుంది సో ఇలాంటి కేసెస్లో వాల్యూ అనేది చాలా యూజ్ అవుతుంది అంటే ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడేమో ఎంపీ పెట్టేస్తాము అప్డేట్ చేసేటప్పుడేమో ఖచ్చితంగా ఇక్కడ వాల్యూలో ప్రింట్ చేస్తాం ఇక్కడ మనకు అప్డేట్ రిలేటెడ్ క్వీరీస్ రాసినప్పుడు చాలా యూజ్ అవుతుంది ఈ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సైజు సైజ్ ఏం చేస్తుంది సో సైజ్ వచ్చేసి ఇక్కడ ఇదే వాల్యూ పక్కన స్పేస్ ఇచ్చేసి సైజు అని మెన్షన్ చేస్తున్నాను సైజ్ ఈక్వల్ టు ఇక్కడ డబుల్ కోర్స్ ఇచ్చేసి హండ్రెడ్ సో ఇక్కడ ఇంటీజియర్ వ్యాల్యూస్ వచ్చినప్పుడు మనకు డబుల్ కోర్స్ ఏం అవసరం లేదు హండ్రెడ్ ఇచ్చేస్తాను హండ్రెడ్ ఏమవుతుంది ఇది హండ్రెడ్ అంటే సైజు ఇంక్రీజ్ అయిపోయింది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది నెక్స్ట్ అట్రిబ్యూట్ నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది ఇక్కడ నేను నెంబరింగ్ తీసేస్తున్నాను డిజేబుల్ సో డిజేబుల్ చేస్తే ఏమవుతుంది డిజేబుల్ ఇక్కడ డిజేబుల్ చేసే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ వాల్యూ ఈక్వల్ పెట్టేస్తాను ఇక్కడ డిజేబుల్ పెట్టేస్తాను డిజేబుల్ డిజేబుల్ ఈక్వల్ టు డబుల్ కోర్స్ ఇక్కడ ఏమి గుడిపోవట్లేదు నేను డిజేబుల్ ఇచ్చేసి ఇక్కడ ఏమవుతుంది చూద్దాం సో మళ్ళీ అవుట్పుట్లో వచ్చేస్తే ఇక్కడ అంటే నేను ఎడిట్ చేయడానికి ఏం లేదు అంటే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ అనేది ఇంకా ఫ్రీజ్ అయిపోయింది వీ కాంట్ ఎడిట్ అంటే మీరు అప్లికేషన్ ఫార్మ్స్ కొన్ని ఫిల్ చేసేటప్పుడు కొన్ని ఫీల్స్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడు కొన్ని ఫీల్స్ వచ్చేసి ఎడిట్ ఇస్తాడు అట్లాంటి ఏం చేయాలంటే సో దాన్ని డిజేబుల్ చేయాలా ఎనేబుల్ మన మంచి చేస్త సో గా డిజేబుల్ అంటే డిజేబుల్ అయిపోతుంది ఎనేబుల్ చేయాలంటే ఏం లేదు జస్ట్ రిమూవ్ యువర్ డిజేబుల్ డిలీట్ డిజేబుల్ డిలీట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ రీడ్ ఓన్లీ సో రీడ్ ఓన్లీ అండ్ డిజేబుల్ ఆల్మోస్ట్ రెండు కూడా సేమే రీడ్ ఓన్లీకి డిజేబుల్కి తేడా ఏం లేదు సో రీడ్ ఓన్లీ అంటే సో వీ కెన్ సీ వీ కాంట్ ఎడిట్ ఇక్కడ చూడండి నేను డిలీట్ చేయలేను ఏం చేయలేను జస్ట్ ఓన్లీ వీ కెన్ సీ సో ఆల్మోస్ట్ డిజబుల్ రీడవ్లు కూడా సార్ రెండు కూడా సేమే నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఇక్కడ మనకు అట్రిబుట్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి నేను ఆల్రెడీ యూజ్ చేసినటువంటి అట్రిబ్యూట్స్ నేను రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను యూజర్ నేమ్ సేవ్ చేస్తున్నాను మళ్ళీ సో యూజర్ నేమ్ సేవ్ చేసేస్తాను సేవ్ చేస్తే ఇక్కడ యూ ప్లేస్ హోల్డర్ యూజర్ నేమ్ సేవ్ కంట్రోల్ ఎస్ ఇక్కడ రిఫ్రెష్ ఇచ్చేస్తాను రిఫ్రెష్ ఇచ్చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ యూజర్ నేమ్ అంటే ప్లేస్ హోల్డర్లో నేను ఏదైతే మెన్షన్ చేశానో యాష్ చీజ్గా అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్లిక్ చేయగానే ఆ యూజర్ ఏం అనేది డిజేబుల్ అయిపోతుంది సో మీరు ఎక్కువ శాతం ఈ ప్లేస్ హోల్డర్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం మొబైల్ అప్లికేషన్స్కి బాగా యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మొబైల్ అప్లికేషన్ చాలా చిన్నగా ఉంటుంది స్క్రీన్ సో ఇక్కడ యూజర్ ఏమని చేస్తే పక్కన టైప్ చేయకుండా ఆ సంబంధించినటువంటి ఫీల్డ్ అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనేది దేనికి యూజ్ చేస్తాం యూజర్ నేమ్ కా పాస్వర్డ్ కా లేకపోతే ఈమెయిల్ కా అనేది సో ఇలాంటి కేసెస్లో మనకు ప్లేస్ హోల్డర్ అనేది చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ అట్రిబ్యూట్కి వెళ్దాం నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి చెక్కుడు రిక్వైర్డ్ మల్టిపుల్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ రిక్వైర్డ్ అంటే ఏం లేదు అంటే ఇది మ్యాండేటరీ అంటే కొన్ని స్టార్ మార్క్స్ ఇస్తారు మనకి ఇది ఏంటిది ఈమెయిల్ ఐడీస్ మ్యాండేటరీ లేకపోతే మొబైల్ నెంబర్ మ్యాండటరీ సో ఇవి అంటే ఎక్కువ శాతం మనైతే దీంట్లో యూజ్ చేస్తుంది నేము టైప్ వాల్యూ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి ఫామ్ కే సంబంధించి ఫామ్ ట్యాక్స్ సంబంధించిన అట్రిబ్యూట్స్ ఈ అట్రిబ్యూట్స్ ఇక్కడ ఏవైతే మనకి ఇందాక డిస్కస్ చేస్తామో ఫామ్ కంట్రోల్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నిటి కూడా ఈ అట్రిబ్యూట్స్ అనేది యూజ్ అవుతాయి నెక్స్ట్ ఫామ్ కంట్రోల్కి సంబంధించిన సింట్ యాక్సెస్ సో ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము ఒక బటన్ ఒక్కొక్కటి చెక్ చేద్దాం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ పెట్టేస్తాను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ పెట్టేస్తాను బటన్ పెట్టినప్పుడు మన ఏ విధంగా వస్తుంది బటన్ పెట్టేస్తే ఇక్కడ బటన్ వస్తుంది ఇక్కడ బటన్ పెట్టినప్పుడు బటన్ ఇక్కడ ఏం అంటే ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ హోల్డర్ నేమ్ అని చెప్పేసి కొన్ని పెట్టేస్తాను అవన్నీ తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు నార్మల్ బటన్ పెట్టినప్పుడు బటన్ అంటే ఈ బటన్ పైన ఏమైనా రాయాలి బటన్ పైన ఏమైనా రాయాలి అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ ఏం చేస్తున్నాను వాల్యూ ఈక్వల్ టు వన్ పెట్టేస్తాను అప్పుడు ఏంటో బటన్ పైన వచ్చింది నెక్స్ట్ కొన్నిసార్లు లాగిన్ యూజ్ చేస్తాం వాల్యూ ఈక్వల్ టు లాగిన్ లాగిన్ అని వచ్చేసింది ఈ విధంగా రీసెట్ బటన్ ఈక్వల్ టు బటన్ పెట్టాను బటన్ ఈక్వల్ రీసెట్ పెట్టాను రీసెట్ అంటే ఫామ్ కంట్రోల్ ఫామ్స్ మనం అన్ని ఫిల్ చేస్తాం అంటే అప్లికేషన్ ఫామ్ కదా అప్లికేషన్ ఫామ్లో అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకటి రీసెట్ బటన్ ఉంటుంది క్లిక్ చేయగానే ఏమవుతుంది ఏదైతే డాటా ఫిల్ చేస్తామో ఆ డాటా అంతా కూడా రీసెట్ అయిపోతుంది సో అది రీసెట్ ఆప్షన్ నెక్స్ట్ సబ్మిట్ బటన్ కూడా ఉంటుంది సబ్మిట్ బటన్ కూడా ఆల్మోస్ట్ సేమే బట్ ఇక్కడ సబ్మిట్ బటనే యూజ్ చేయాలి ఇక్కడ త్రీ బటన్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు కానీ త్రీ బటన్స్ యూజ్ చేయొద్దు సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్ యూజ్ చేస్తేనే మనకు ఫామ్ అనేది ఒక అప్లికేషన్ నుంచి ఒక హెచ్టీఎంఎల్ పేజ్ నుంచి ఇంకొక హెచ్టీఎంఎల్ పేజ్కి లేకపోతే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తాను సబ్మిట్ ఇక్కడ చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని చెప్పేసి చేసినప్పుడు ఇక్కడ యాక్షన్ చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్మిట్ బటన్కి దీనికి లింక్ ఏంటి నేను ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తానో అది ఎక్కడికి వెళ్ళాలి ఏబిసి డాట్ హెచ్టీఎంఎల్కి వెళ్ళాలి సో ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ పేజీలో మనం ఫామ్ డాట్ హెచ్టీఎంఎల్లో ఉన్నాం ఇక్కడ రిఫ్రెష్ ఇచ్చేసి లాగిన్ అని చెప్పి క్లిక్ చేయగానే ఇది ఎక్కడికి వెళ్ళింది చెక్ చేయండి అంటే వేరే ఒక పేజీకి అయితే రీడైరెక్ట్ అయిపోయింది అంటే ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి రీడైరెక్ట్ కావడానికి యూజ్ చేసేది మనం సబ్మిట్ బటన్ ఇది చాలా ఇంపార్టెంట్ బటన్లో త్రీ టైప్స్ ఉంటాయి ఇన్పుట్ ఇన్పుట్ టైప్ టు రీసెట్ ఇన్పుట్ టైప్ టు బటన్ ఇన్పుట్ టైప్ టు సబ్మిట్ బటన్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇమేజ్ బటన్ కూడా ఉంటుంది సో ఎవ్రీ టైమ్ హౌ టు యూజ్ ఓన్లీ సబ్మిట్ బటన్ నెక్స్ట్ రీసెట్ అయిపోయింది సబ్మిట్ అయిపోయింది చెక్ బాక్స్ చెక్ బాక్స్ అంటే ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను చెక్ బాక్స్ రేడియో బటన్స్ ఎలా వస్తాయి ఫైల్స్ ఎలా వస్తాయి అనేది సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే ఇక్కడ ఏవైతే ఫామ్ కంట్రోల్స్ ఉన్నాయో ఫామ్ కంట్రోల్స్కి మీరు అట్రిబ్యూట్స్ యాడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇవి కాకుండా ఈ ఫామ్ కంట్రోల్స్ కాకుండా ఇంకో కొన్ని వేరే ఫామ్ కంట్రోల్స్ ఉంటాయి ఈ ఫామ్ కంట్రోల్స్ ఎలా యూజ్ చేయాలంటే వీటికి స్పెషల్ సింటాక్సెస్ ఉంటాయి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి చేద్దాం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేంటిది బ్రాంచ్ ఏం నేమ్ అడుగుతున్నాను బ్రాంచ్ నేమ్ అడుగుతున్నాను బ్రాంచ్ అనేది టైప్ చేశాను ఇక్కడ సో బ్రాంచ్కి టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ నేమ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ లేకుండా అసలు ఫామ్ పంటలు యూజ్ చేయొద్దు సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ సెలెక్ట్ తర్వాత ఆప్షన్ ఉంది ఇది కూడా సీక్వెన్స్ సెలెక్ట్ తర్వాతనే ఆప్షన్ చేయాలి అంటే ఇక్కడ నేను యూజ్ చేసే ఆప్షన్స్ ఎలా వస్తే అవుట్పుట్లో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అవుట్పుట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ అబ్జర్వ్ చేయండి బ్రాంచ్ అన్నది వచ్చేసింది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నేను సిఎస్ఈ ఈసీ వచ్చింది అంటే ఇది టూ ఆప్షన్స్ వచ్చాయి ఒకవేళ మీరు ఆప్షన్స్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆప్షన్ కోడ్ ఉంది ఈ ఆప్షన్ కొన్ని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళిపోతే సీఎస్ఈఈసీ ట్రిపుల్ మెకానికల్ అని చెప్పేసి చేసుకుంటూ పోతే మీకు ఈ సెలెక్ట్ ఆప్షన్ వస్తుంది ఇది ఓన్లీ అంటే ఇవి ఇది కూడా ఫామ్ కంట్రోలే బట్ ఈ సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా కొన్ని సింటాక్సెస్ అనేది డిఫరెంట్గా ఉంటే ఆ సంబంధించిన సింటాక్స్ కూడా చూద్దాం సో ఇది సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఆప్షన్స్ సంబంధించిన అట్రిబ్యూట్స్ మళ్ళీ ఇది సెలెక్ట్ ట్యాక్స్ సంబంధించిన అట్రిబుల్స్ నేమ్ ఒక అట్రిబ్యూట్ కాబట్టి నేమ్ రాసేస్తాను దీంట్లో టైప్ ఉండదు మళ్ళీ సో ఇక్కడ కొన్ని సింటాక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి సో మిగతా ఇక్కడ ఏవైతే మీకు పైన ఇచ్చేస్తున్నారో పైన ఇచ్చినటువంటి సింటాక్స్లకు సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ ఇవి సెలెక్ట్ ఆప్షన్కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ ఇవి నేమ్ సైజు రీడ్ ఓన్లీ నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా ఈ టెక్స్ట్ ఏరియా అనేది ఎలా యూజ్ అవుతుంది టెక్స్ట్ ఏరియా అంటే ఇంతకుముందు మనకు ఈ టెక్స్ట్ ఏరియా దేనికోసం అంటే ఎక్కువ అడ్రస్లు టైప్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం మనం సో ఎలా యూజ్ చేస్తాం సో చూద్దాం టెక్స్ట్ ఏరియా టెక్స్ట్ ఏరియాకి క్లోజ్ కంపల్సరీ చేయాలి సో టెక్స్ట్ ఏరియా ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేమ్ ఇది దేనికి యూజ్ చేస్తామంటే మామూలుగా అడ్రస్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాను ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మల్టిపుల్ లైన్స్ సో నేను టూ లైన్స్ యూజ్ చేసుకో ఓన్లీ టూ లైన్స్ ఏ యూజ్ చేస్తే థర్డ్ లైన్ రాయచ్చా థర్డ్ లైన్ మీరు ఎలా అయితే లైన్స్ రాసుకుంటే వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు స్లైడర్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది ఇక్కడ ఒక కంట్రోలర్ ఉంటుంది ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ సైజ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ అట్రిబ్యూట్స్ మళ్ళీ రోస్ కాలమ్స్ రోస్ అంటే ఇక్కడ రోస్ ఇంక్రీజ్ కావడానికి కాలమ్స్ ఇంక్రీజ్ కావడానికి ఈ పర్టికులర్ సైజు డిఫాల్గా ఏ సైజులో ఉండాలని చేసుకోవడానికి ఇక్కడ రోస్ కాలమ్స్ ప్లేస్ హోల్డర్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి సో ఇవి మొత్తం మీద ఫామ్ కంట్రోల్కు సంబంధించి ఈ ఫామ్ కంట్రోల్స్ ఒకటికి రెండుసార్లు మీరు ప్రాక్టీస్ చేయండి ఒక స్కూల్కి అప్లికేషన్ కానీ లేకపోతే ఒక మీ షాప్కి సంబంధించిన అప్లికేషన్ కానీ ఫస్ట్ మీరు రఫ్గా డిజైన్ చేయండి రఫ్గా డిజైన్ అంటే మా నేము నెక్స్ట్ యూజర్ నేము పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ జెండరు అంటే ఒక యూజర్ ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే టైపింగ్ కాకుండా సెలెక్ట్ అంటే ఒక డేట్ ఉంది డేట్కు సంబంధించి ఇన్పుట్ టైప్ ఈక్వల్ డేట్ పెట్టామనుకోండి ఆ పర్టికులర్ డేటే సెలెక్ట్ చేసుకుంటాను అలా కాకుండా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ పెట్టారు కానీ టెక్స్ట్ బెక్ ఎవ్రీ టైమ్ ద యూజర్ ఇస్ గోయింగ్ టు టైప్ సో దట్ ఈస్ నాట్ గుడ్ డిజైన్ అందుకని చెప్పేసి రేడియో బటన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి చెక్ బాక్సెస్ ఎప్పుడు యూజ్ చేయాలి డేట్ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి టెక్స్ట్ టెక్స్చేర్ ఎప్పుడు యూజ్ చేయాలి వీటిని బేస్ చేసుకుని ఒక అప్లికేషన్ ఫామ్ డిజైన్ చేయండి అప్లికేషన్ ఫామ్ డిజైన్ చేస్తే మీకు బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది ఇది ఫామ్ కంట్రోల్కి సంబంధించి మళ్ళీ ఒకసారి చెప్తాను ఫామ్ కంట్రోల్కి సంబంధించిన ఫామ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫామ్ కంట్రోల్స్ విత్ ఇన్ ది ఫామ్ ట్యాగ్లోనే రాయాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫామ్ కంట్రోల్స్ అయిపోయిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనకు పిహెచ్పిలో అప్లికేషన్ ఫామ్ అనేది డిజైన్ చేస్తాం సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీక్లో వచ్చేసి లేకపోతే నెక్స్ట్ డే అయినా ఇంకొక టాపిక్ అయితే ఉంటుంది ఆ టాపిక్ ఏంటంటే మనకు ఫ్రేమ్స్కి సంబంధించి ఈ ఫ్రేమ్స్ వచ్చేసి మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మెనూ ఎలా వస్తాయి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ హోమ్ క్లిక్ చేస్తే ఎలా చేంజ్ అవుతుంది ఇక్కడ స్లైడర్ క్లిక్ చేస్తే ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఫ్రేమ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో మొత్తం అయితే ఇది ఫామ్ కంట్రోల్కి సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ జై హిమ్